అతను చదివింది 7వ తరగతి వరకు మాత్రమే. అయితేనేం, అతడి ఆశయాలకు చదువు అడ్డురాలేదు. నిరంతర శ్రమతో, అకుంఠిత దీక్షతో తను అనుకున్న లక్ష్యాలను అందుకుంటున్నాడు. తన అద్భుత ప్రతిభతో మానవాళికి అవసరమయ్యే నూతన ఆవిష్కరణలకు సృష్టిస్తున్నాడు. అతడే చిత్తూరు జిల్లా పలమనేరుకు చెందిన యువ శాస్త్రవేత్త పవన్. మనం ఇంతవరకు విద్యుత్ శక్తి, సౌరశక్తి లేదా గాలిని ఇంధనంగా చేసుకుని నడిచే వాహనాలను మాత్రమే చూశాం. అయితే యువ శాస్త్రవేత్త పవన్ ఒకేసారి విద్యుత్, గాలి, సోలార్ శక్తితో నడిచే ద్విచక్ర వాహనాన్ని తయారు చేశాడు. ఈ వాహనాన్ని ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 80 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఎండగా ఉన్నప్పుడు సౌరశక్తి ద్వారా బ్యాటరీని ఛార్జింగ్ చేసుకోవచ్చు. రాత్రి సమయాల్లో బైక్కు అమర్చిన గాలి మరల ద్వారా బ్యాటరీని రీఛార్జ్ చేసుకోవచ్చు. గతంలో రిమోట్ కంట్రోల్తో పనిచేసే వ్యవసాయ పంప్ సెట్ కనిపెట్టేందుకు పవన్కు రాష్ట్రపతి అవార్డు దక్కింది. అంతేకాకుండా తనలాంటి ఎందో యువకులకు సహజ ఆవిష్కరణలపై ఉచిత శిక్షణ ఇస్తున్నాడు ఈ యువ శాస్త్రవేత్త. అయితే సహజ ఇంధనాలతో పనిచేసే ఇలాంటి ఆవిష్కరణలు మానవాళికి ఎంతో ఉపయోగపడతాయి. ముఖ్యంగా నేడు ప్రపంచాన్ని కలవరపాటు గురిచేస్తున్న వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడంలో కీలక పాత్రను పోషిస్తాయి. అంతేకాకుండా ఇంధన ఖర్చులను కూడా తగ్గిస్తాయి. తనకు ప్రభుత్వం సహకరిస్తే 3 సహజ ఇంధనాలతో నడిచే ఈ బైక్లను అందుబాటులోకి తెస్తానని యువ శాస్త్రవేత్త పవన్ అంటున్నారు. మామూలుగా ఈ బైక్ ఎలా పనిచేస్తుంటే, ఈ సోలార్ ప్యానల్ ద్వారా పైన ఒక సోలార్ ప్యానల్తో టాప్ వేసాను. దీని ద్వారా మనకి 48 వోల్ట్స్ అవుట్పుట్ వస్తుంది. దీని ద్వారా మనకి ఛార్జ్ కంట్రోల్ పెట్టేసి, ఛార్జ్ కంట్రోల్ ద్వారా బ్యాటరీ ఛార్జ్ చేసి, దాని ద్వారా మనకు ఒక డీసీ మోటార్ పనిచేసే విధంగా దీన్ని నేను రెడీ చేయడం జరిగింది. ఇలా రెడీ చేసిన తర్వాత మళ్ళీ నాకు కొత్త ఐడియా వచ్చింది. ఏమంటే, మనం ఒక ఎండ లేనప్పుడు కూడా మనము వెళ్ళాలంటే కాదు కాబట్టి, అప్పుడు ఏం చేస్తాం, ఈ మైక్రో డైనామస్ ద్వారా ఈ ఫ్యాన్స్ బిగించడం జరిగింది. ఇలా మనం వెళ్తూ ఉంటే ఆటోమేటిక్గా ఆ వీచే గాలికే ఈ ఫ్యాన్స్ రన్ అయ్యి, దీని ద్వారా కూడా మనకు పవర్ ఉత్పత్తి అవడం వల్ల మనకి ఎక్కువ కిలోమీటర్లు వెళ్ళేదానికి ఒక అవకాశం వచ్చింది. అంతేకాకుండా మనము వెళ్ళేటప్పుడు ఒక ఎండ కానీ వాన కానీ పడకుండా మమ్మల్ని ప్రొటెక్ట్ కూడా చేస్తుంది. ఇవి రెండింటితో పాటు మామూలుగా కాలుష్యం నివారణ కూడా, మామూలుగా దీని నుండి పొగ కానీ ఎటువంటి ఒక ఇది కూడా మనకి అవుట్పుట్ రాకుండా మనకి మంచిగా యూస్ అవుతుంది. దీన్ని నాకు గవర్నమెంట్ కానీ ఏదైనా స్వచ్ఛంద సమస్యలు ఏదైనా అవకాశం కల్పించాయంటే ఇది అందరికీ అందుబాటులో తేవాలనేది నా కోరిక.